స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెంటనే మార్చుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం స్థానిక సమైక్యాంధ్ర శిబిరం వద్ద జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం వెంటనే మార్చుకోవాలని అఖిల పక్షం తరపున కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి సామాన్య ప్రజల చేతికి చిప్పయిస్తుందని, అంబానీ, అదానీలను మకుటం లేని మహారాజులను చేసి తద్వారా లబ్ది పొందేటట్లు చేసి సామాన్య ప్రజల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం మోపుతుందని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ విధానం ఆపకపోతే అఖిల పక్షం తరఫున తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్మచ్చ జగ్గరాజు, వడ్డి నాగేశ్వరరావు, పి ఉదయభాస్కర్ వర్మ, తాడి నరసింహారావు, సానబోయిన మల్లికార్జునరావు, ధోనిపాటి ఆంజనేయులు, సకిలే సూర్యనారాయణ, జి దుర్గాప్రసాద్, కె రామకృష్ణంరాజు, పి బాలు, డి వెంకటేశ్వరరావు, పాము బాలయ్య, పివి చక్రవర్తి, ములపర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం లాస్ వస్తుందని చెప్పి ఈరోజు మన ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ముమ్మిడివరం నుంచి అయితే, ఈ రాష్ట్రం నుంచి అయితే ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరంగానే ఉండాలని నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భవిష్యత్ కార్యాచరణలో మనం మటుకు ప్రాణత్యాగాలైనా చేసి ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడుకుంటామని ఈ డంకాపదంగా చెప్తూ, ఏదైతే ప్రభుత్వానికి లాసులు పట్టుకున్నాయో వాటిన్నింటి మీద దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం ఈరోజు ఎంతో కాలం నుంచి మనం సాధించుకున్నది విధానం ప్రైవేటీకరణ చాలా దురదృష్టకరం. అలాగే ఎన్నో కంపెనీలు చాలా లాసులో ఉన్నాయి, ఎయిర్ ఇండియా కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ కూడా. అది ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ఈ దేశంలో ఉన్న పెద్ద బడా కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్లో డబ్బుల కోసం చేస్తున్న పనిది. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇలాగే ఉంటే అమ్మేసే పరిస్థితి, పాకిస్తాన్ కూడా అమ్మేసే పరిస్థితి దృష్టిని ఈ వేల మంది దేశంలో ఏర్పడుతుంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం చాలా అసమంజసం. ప్రభుత్వ సంస్థలు అన్ని ప్రైవేట్ పరంగా చేసి ప్రైవేట్ ప్రైవేట్ కళాశాల చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఖర్చు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రావాలి. వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి వదిలేయాలని చెప్పేసి అగ్నిపక్షం తరఫున నేను చేస్తాను. ముమ్మడివరం మండలం కాలం చేపట్టినటువంటి సమైక్యాంధ్ర శిబిరంలో విశాఖ ఉక్కు ఆంధ్రలోపే అనే కాన్సెప్ట్ మీద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి 2011 మధ్య ఇక్కడ ఏర్పాటు చేసిన మరి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల వారు, ఆ ప్రతినిధులు అందరూ వచ్చి ఇందులో ముఖ్యంగా సిపిఎం, ఆర్పిఐ, టీడీపీ, అదేవిధంగా వైఎస్ఆర్సిపి, ఇంకా ఇతర ప్రజా సంఘాల నాయకులు వచ్చి ఆ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే మరి విశాఖ ఉక్కు అనేది ఆ పరిశ్రమ అనేది మరి తరతరాలుగా మరి ఒక సాధించుకున్నటువంటి ఒక ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీని మరి ఏదో అంగడిలో సరుకులాగా మరి విదేశీ కంపెనీలకు అమ్మేయడం అనేది దుర్మార్గమైన చర్యలు భారత ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా